కర్ణాటక ప్రొటెం స్పీకర్ గా కేజీ బోపయ్యను నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఈయన బీజేపీకి చెందిన ఎమ్మెల్యే. 2009-2013 మధ్యలో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉంది. విద్యార్థిగా ఉన్నప్పుడు ఏబీవీపీలో పనిచేశారు. 2004 మడికేరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. విరాజపేట నుంచి 2008 మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కర్ణాటక ప్రొటెం స్పీకర్ గా కేజీ బోపయ్యను నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఈయన బీజేపీకి చెందిన ఎమ్మెల్యే. 2009-2013 మధ్యలో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉంది. విద్యార్థిగా ఉన్నప్పుడు ఏబీవీపీలో పనిచేశారు. 2004 మడికేరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. విరాజపేట నుంచి 2008 మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక ప్రొటెం స్పీకర్ గా కేజీ బోపయ్యను నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఈయన బీజేపీకి చెందిన ఎమ్మెల్యే. 2009-2013 మధ్యలో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ గా కూడా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉంది. విద్యార్థిగా ఉన్నప్పుడు ఏబీవీపీలో పనిచేశారు. 2004 మడికేరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. విరాజపేట నుంచి 2008 మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఫుల్ డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్, గవర్నర్ సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ప్రొటెం స్పీకర్ నియామకం చేశారు. ఎందుకంటే ఇక్కడ ఫుల్ టైం స్పీకర్ అందుబాటులో ఇంతవరకు కూడా ఎన్నిక కాలేదు. కాకముందే విశ్వాసం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎడ్డూరపది. అందుకని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొద్దిసేపటి క్రితం ప్రొటెం స్పీకర్ నియామకం జరిగింది. అయితే ఈ ప్రొటెం స్పీకర్ నియామకంలో కూడా గవర్నర్ వజూభాయ్ వాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. కేజీ బోపయ్యను ప్రొటెం స్పీకర్గా నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. జనరల్గా అయితే ఏ రాష్ట్రంలో అయినా ప్రొటెం స్పీకర్ కొత్త అసెంబ్లీ ఎన్నికైనప్పుడు ప్రొటెం స్పీకర్ నియామకం అన్నది కామన్. అయితే జనరల్గా వస్తున్న సంప్రదాయం ఏంటంటే ఎక్కువసార్లు అందరికంటే ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ప్రొటెం స్పీకర్గా నియమిస్తారు. ఈ లెక్క ప్రకారం అయితే ఈ అసెంబ్లీలో కొత్తగా ఏర్పడ్డ ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీలో అందరికంటే సీనియర్ విఆర్ దేశపాండే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. సో నిజానికి సంప్రదాయం ప్రకారం అయితే అతన్ని నియమించాల్సి ఉంటుంది. ఇది కేవలం సంప్రదాయం మాత్రమే. రాజ్యాంగంలో ఎక్కడా కూడా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేని ప్రొటెం స్పీకర్గా నియమించాలని లేదు. బట్ అందరూ కూడా ఇప్పుడు చేస్తుంది ఏంటంటే ఏ గవర్నర్ అయినా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేను కట్టింగ్ అక్రాస్ ఏ పార్టీ వాళ్ళైనా నియమిస్తూ వస్తున్నారు. బట్ ఇక్కడ గవర్నర్ కేజీ బోపయ్యను నియమించారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బట్ ఇంకా సమయం కూడా లేదు దీని మీద కోర్టులకు వెళ్లేందుకు. తర్వాత రాజ్యాంగంలో కూడా ఎక్కడ నిబంధన లేదు. అల్టిమేట్గా కేజీ బోపయ్య నేతృత్వంలోనే రేపు విశ్వాస పరీక్ష జరుగుతుంది. కారణం ఏంటంటే బీజేపీ కేజీ బోపయ్య నియామకం చేసి కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేని చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే రేపు మొత్తం కూడా హౌస్ మొత్తం స్పీకర్ చేతిలో ఉంటుంది.
స్పీకర్ అల్టిమేట్గా ఏది నిర్ణయిస్తే అదే నిర్ణయం అవుతుంది. స్పీకర్ పాత్ర హౌస్లో ఎంత కీలకమో మనకు తెలుసు. సో అందుకనే కేజీ బొప్పయ్యను యడ్యూరప్ప అనుచరుడు, యడ్యూరప్పకు వీర విధేయుడుగా కేజీ బొప్పయ్యను చెప్పాల్సి ఉంటుంది. 2009 నుంచి 2013 వరకు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్గా కేజీ బొప్పయ్యనే ఉన్నారు. సో తనకు వీర విధేయుణ్ణి యడ్యూరప్ప కోరి మరీ నియమించుకున్నారు. గతంలో కేజీ బొప్పయ్య ట్రాక్ రికార్డ్ ఏంటంటే కర్ణాటకకు సంబంధించి బీజేపీకి సంబంధించే 11 మంది ఎమ్మెల్యేలు యడ్యూరప్ప మీద అసంతృప్తితో గవర్నర్కు లెటర్ ఇచ్చారు 11 మంది ఎమ్మెల్యేలు. ఏమని, మాకు యడ్యూరప్ప అంటే అసంతృప్తి ఉంది కానీ అధిష్టానం ముఖ్యమంత్రి చేయట్లేదు కాబట్టి మేము ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామంటూ గవర్నర్కు 11 మంది అప్పటి బీజేపీ శాసనసభ్యులు లెటర్ ఇస్తే అప్పుడు కేజీ బొప్పయ్య వాళ్ళని ఎక్స్ప్లనేషన్ కూడా అడగకుండా ఆ ఎమ్మెల్యేలని, మద్దతు ఉపసంహరించిన ఎమ్మెల్యేని 11 మంది మీద అనర్హత వేటు వేసేశాడు కేజీ బొప్పయ్య గతంలో. సో యడ్యూరప్ప ఎలా చెప్తే అలా వినే వ్యక్తి కేజీ బొప్పయ్య. అయితే కేజీ బొప్పయ్య తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో కర్ణాటక హైకోర్టు సమర్థించింది కానీ సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. ఏదైతే కేజీ బొప్పయ్య తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు, 11 మంది ఎమ్మెల్యేని కనీసం ఎక్స్ప్లనేషన్ అడగాలి, వివరణ అడగాలి, మీరు ఎందుకు మద్దతు ఉపసంహరించుకున్నారు ఏంటి అని. అట్లా అడగకుండా, వివరణ అడగకుండానే వేటు వేయడం కరెక్ట్ కాదంటూ సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించడంతో అప్పుడు బై ఎలక్షన్స్ జరగలేదు. సో సొంత పార్టీ ఎమ్మెల్యేలే యడ్యూరప్ప మీద తిరుగుబాటు చేసినప్పుడు కేజీ బొప్పయ్య యడ్యూరప్ప వైపు నిలిచారు. అందుకనే మరొక్కసారి రేపటి పరీక్షలో తనకు కేజీ బొప్పయ్య అయితేనే తనకు అచ్చొస్తుంది, అతనైతేనే తను మరొకసారి విశ్వాస పరీక్ష గట్టెక్కుతానని యడ్యూరప్ప భావించారు. అందుకనే కాంగ్రెస్ సీనియర్ మెంబర్ ఉన్నా, తర్వాత బీజేపీలో కూడా ఇంకా చాలా సీనియర్ మెంబర్స్ ఉన్నారు, 7 టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచిన ఉమేష్ కత్తి ఉన్నారు. సో వాళ్ళందరినీ కాదని కేజీ బొప్పయ్యనే యడ్యూరప్ప మళ్ళీ ఎంచుకున్నారు. సో అల్టిమేట్గా ఈ విషయంలో కూడా యడ్యూరప్ప మాటనే గవర్నర్ వజూభాయ్ వాళ్ళ విన్నారు. ప్రొటెం స్పీకర్గా ఇప్పుడు ఇతను నియమించారు కేజీ బొప్పయ్య. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ప్రొటెం స్పీకర్ అందరికంటే ముందు రాజ్భవన్లో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. బహుశా ఈ సాయంత్రమో లేకపోతే ఈ రాత్రో లేకపోతే రేపు ఉదయమో ఫస్ట్ ప్రొటెం స్పీకర్ తోటి గవర్నర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా యడ్యూరప్పకు వచ్చేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారమే రేపు అసెంబ్లీని సమావేశపరుస్తున్నాం, చీఫ్ సెక్రటరీకి ఆల్రెడీ చెప్పాం, సో అది గవర్నర్కు లేక అందితే గవర్నర్ వెంటనే శాసనసభను సమావేశపరుస్తూ రేపు 11 గంటలకు నిర్ణయం తీసుకుంటారు. 11 నుంచి 4 గంటల వరకు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఎమ్మెల్యేలకు ఏ ఓటింగ్లో అయినా పాల్గొనే హక్కు ఉంటుంది కాబట్టి ప్రమాణ స్వీకారం రేపు 11 గంటలకు ప్రారంభమవుతుంది. 4 గంటల వరకు ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. 4 గంటలకు ఇక విశ్వాస తీర్మానం మీద చర్చ చేపడతారా లేకపోతే డైరెక్ట్ ఓటింగ్ చేపడతారా, ఇది కూడా స్పీకర్ డిస్క్రిషన్. సుప్రీంకోర్టు అయితే ఈ విషయంలో 4 గంటలకు రేపు ఫ్లోర్ టెస్ట్ జరగాలని చెప్పింది. బహుశా చర్చ ఉండకుండానే నేరుగా ఓటింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ నెంబర్ గేమ్ అన్నది చాలా ఇంపార్టెంట్ యశోద. 112 మంది సభ్యుల మద్దతు కావాలి. కానీ ఇప్పుడు బీజేపీ ఏం క్లెయిమ్ చేస్తుందంటే 222 మంది సభ్యులు ఉన్నారు సరే, దీనిలో కుమారస్వామి 2 చోట్ల గెలిచారు, చిన్నపట్నం, రామనగర. కాబట్టి 2 చోట్ల గెలిచారు కాబట్టి అతను అటెండెన్స్ జనరల్గా ఏంటంటే విశ్వాస పరీక్షలో హాజరైన సభ్యులు బై 2+1, ఇది మ్యాజిక్ ఫిగర్ సాధించాల్సిన సంఖ్య. ఇప్పుడు హాజరై 222 మంది సభ్యులు హాజరైతే బై 2 అంటే 111+1 112 మంది మ్యాజిక్ ఫిగర్ కావాలి. కానీ ఇక్కడ బీజేపీ ఇప్పుడు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే కుమారస్వామి 2 చోట్ల నుంచి గెలిచారు కాబట్టి ఆయన ఒక్కసారే ఒకటే చోట కౌంట్ అవుతుంది, రెండుగా కౌంట్ చేయడానికి వీలుండదు. సో 222లోంచి కుమారస్వామి 2 చోట్ల గెలిచారు కాబట్టి ఒకటి తీసేస్తే 221 అని బీజేపీ అంటుంది. 221 by 2+1 అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 112 కాకుండా 111 అవుతుందని బీజేపీ అంటుంది. సో బీజేపీకి 104 మంది మెంబర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రొటెం స్పీకర్గా బీజేపీ వ్యక్తిని నియమించడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ కూడా బీజేపీకి ఉంటుంది. అదేంటంటే ఈ ప్రొటెం స్పీకర్గా ఉన్న వ్యక్తి ముందు ఓటేయలేరు, రెండు పక్షాల మధ్య టై అయినప్పుడు మాత్రమే
ఓటు హక్కును వినియోగించుకుంటారు తప్ప స్పీకర్ ముందుగా ఓటేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగ పరంగా అవకాశం లేదు. అంటే రెండు పక్షాలు చెరి నూట పది సమానంగా ఓట్లు తెచ్చుకుంటే కనుక అప్పుడు స్పీకర్ నిర్ణాయక ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది తప్ప నార్మల్ సర్కమ్స్టెన్సెస్లో మాత్రం స్పీకర్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉండదు. సో ఇప్పుడు 104 మంది అయితే ప్రొటెన్ స్పీకర్ ఒక ఓటు తీసేయాల్సి ఉంటుంది, 103 మంది అవుతారు. సో మ్యాజిక్ ఫిగర్ ఒకవేళ బీజేపీ చెప్తున్నట్లుగానే ప్రొటెన్ స్పీకర్ కనుక డిసైడ్ చేస్తే 111 మ్యాజిక్ ఫిగర్ అయితే ఇంకా 8 మంది సభ్యులు అవసరం ఉంటారు. 3 సభ్యులు బీజేపీతో కాంగ్రెస్ సభ్యులు టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అంటుంది, ఆనంద్ సింగ్ కానీ పాటిల్ కానీ ఇంకో ఎమ్మెల్యే కానీ. ఇప్పుడు 106 అయ్యారు, ఇంకా 5 ఏ విధంగా సంపాదిస్తారు అన్నది చూడాలి. బీజేపీ అయితే చెప్తోంది మాతో మాకు 120 మంది సభ్యులు ఉన్నారు, మాతో కనీసం 15-16 మంది కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బీజేపీ చెప్తోంది. కాంగ్రెస్ రివర్స్ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది, ఏంటంటే వక్కలిగా ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, వక్కలిగా ఆయన కుమారస్వామిని చీఫ్ మినిస్టర్ కాకుండా ఉండేందుకు బీజేపీ అడ్డుకుంటోంది కాబట్టి రాష్ట్రంలోని వక్కలిగాలు చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సో అందుకని బీజేపీలోని వక్కలిగా ఎమ్మెల్యేలు ఒకళ్ళిద్దరు పేర్లు కూడా వాళ్ళు బయటపెట్టారు. ప్రీతం గౌడ హసన్ ఎమ్మెల్యే, దేవగౌడ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, అతను బీజేపీ టికెట్ మీద గెలిచాడు, అతను మాతో టచ్లో ఉన్నాడు. ఇంకో 2-3 ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అంటుంది. మొన్నటి వరకు బీజేపీ ఏం చెప్పింది, లింగాయత్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, లింగాయత్ను చీఫ్ మినిస్టర్ కాకుండా ఉన్నందుకు అడ్డుపడుతున్నందుకు లింగాయత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు, 14 మంది గెలిచారు కాంగ్రెస్ నుంచి లింగాయత్ ఎమ్మెల్యేలు, కనీసం 6 కూడా మాతో టచ్లో ఉన్నారని చెప్పింది. దీనికి కాంగ్రెస్ జేడీఎస్ కౌంటర్గా ఇప్పుడు బీజేపీలో ఉన్న వక్కలిగా కులానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని కౌంటర్ చెప్తుంది. సో అల్టిమేట్గా ఇదంతా కూడా మైండ్ గేమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బీజేపీ ఆశాభావం అయితే ఖచ్చితంగా వ్యక్తం చేస్తుంది, కానీ లోపల వాళ్ళే అనుకుంటారు కనీసం వారం రోజులు ఇచ్చినా బాగుండేది, రేపట్లోగా అంటే కష్టం, ఎమ్మెల్యేలు ఎవరు ఎటు పోతారో అన్నది. సో అల్టిమేట్గా రేపు సాయంత్రం 4 గంటలకు డిసైడ్ అవుతుంది ఎవరు గెలుస్తారు, విశ్వాస పరీక్షను యడ్యూరప్ప గెలవగలుగుతారా, లేకపోతే ఓడిపోయి మళ్ళీ కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పాల్సి వస్తుందా, ఇదంతా కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంది. భరత్, ఇంకో విషయం, ఇప్పుడు బోపయ్య నియామకం మీద కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? ఎస్, వాళ్ళు ఖచ్చితంగా అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సుప్రీంకోర్టు ఎప్పుడైతే మధ్యాహ్నమే ఆర్డర్ ఇచ్చిందో, ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఈ విఆర్ దేశపాండే, ఎవరైతే అత్యంత సీనియర్ ఎమ్మెల్యే కర్ణాటక ప్రస్తుత శాసనసభలో ఉన్నారో, ఆయన ఆల్రెడీ మీడియాకు స్టేట్మెంట్ ఇచ్చాడు, 8 సార్లు గెలిచాను నేను, నాకే అవకాశం ఇవ్వాలి, సంప్రదాయాన్ని పాటించాలి, నేను ప్రొటెన్ స్పీకర్గా ఉన్నందుకు నేను రెడీగా ఉన్నానని విఆర్ దేశపాండే స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అయినా సరే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు, బట్ ఎక్కడా కూడా రాజ్యాంగంలో ఎక్కడా లేదు సీనియర్ మోస్ట్ మెంబర్ని నియమించాలని. అదొక సంప్రదాయానికి తర్వాత నిబంధనకి ఖచ్చితమైన తేడా ఉంది. రాజ్యాంగం ఈ విషయంలో గవర్నర్కు స్పష్టమైన అధికారం ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చేయడానికి కూడా ఏం ఉండదు. సుప్రీంకోర్టు దగ్గరికి మళ్ళీ వెళ్ళినా ప్రతిదానికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. సో అల్టిమేట్గా స్పీకర్ కూడా నెంబర్ గేమ్ లేకున్నా సరే ఉన్నది అని చెప్పడానికి కూడా వీలుండదు. కాంగ్రెస్ కూడా ఒకటి అడ్వాంటేజ్ అనుకోవచ్చు, ఒక ఓటు బీజేపీది అయితే పోయింది కదా అని కూడా అనుకోవచ్చు. కానీ అసంతృప్తి అయితే ఖచ్చితంగా వ్యక్తం చేస్తుంది. ప్రతి విషయంలో గవర్నర్ ఈ సంప్రదాయాలను తర్వాత రాజ్యాంగ నిబంధనల్ని తుంగలోకి దొక్కుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. బట్ అల్టిమేట్గా వాళ్ళు చేయగలిగింది కూడా ఇప్పుడు ఏం లేదు, సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఇంకోవైపు కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు ఇంకా కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం సిద్ధరామయ్య మాజీ ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకున్నారు, సిద్ధరామయ్యతో కలిసి ఈ ఎమ్మెల్యేలంతా కూడా బెంగళూరు వెళ్ళనున్నారు. అయితే ఎట్లా వెళ్తారు వాళ్ళు, బస్సులో వెళ్తారా లేకపోతే ప్రత్యేక విమానం అరేంజ్ చేస్తారా, ఇవన్నీ కూడా చాలా సీక్రెట్గా కాంగ్రెస్ జేడీఎస్ చెప్తున్నారు. నిజానికి నిన్న రాత్రి బయలుదేరినప్పుడు అందరూ కూడా కోచికి అనుకున్నారు, కోచికి ప్రత్యేక విమానంలో తరలిస్తారనుకున్నారు ఈగల్టన్ రిసార్ట్ నుంచి బయలుదేరినప్పుడు, కానీ అల్టిమేట్గా వాళ్ళు చూస్తే హైదరాబాద్ వచ్చారు. సో చాలా సీక్రెట్గా ఉంచుతున్నారు, వాళ్ళు రాత్రి వాళ్ళను బస్సులో తరలిస్తారా లేకపోతే రేపు ఉదయం ఫ్లైట్లో పంపిస్తారా, ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది అన్నది అయితే చూడాల్సి ఉంది. ఇప్పటికైతే ఇంకా కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే ఉన్నారు. యశోద, ఓకే, థ్యాంక్ యూ భరత్. కేజీ బొప్పయ్య.